चंदुर्ति मंडल केन्द्र में निर्मित रैतु वेदिक भवन निर्माणा बुधवार चंदुर्ति एंपीपी बैरगोनी लावण्य रमेश परिशीलिंचार तेलंगाणा राष्ट्र प्रभुत्वं मुख्यमंत्री केसीआर प्रतिष्ठात्मकंगा निर्मिस्तुन्न रैतु वेदिक भवनाल नाण्यता लोपिंचकुंडा दसरा पंडुग वरकु निर्माणालु पूर्ति चेयालन्नारु। ई कार्यक्रमंलो वाइस एंपीपी अब्रहाम एंपीटीसी को ऑप्शन सभ्युलु बत्तुल कमलाकर् लिंगंपेट एंपीटीसी रमेश स्पेशल आफीसर नायकुलु सिरिकोंड श्रीनिवास बालरेड्डी मर्रि मल्लेशं श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु। చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికను సందర్శించడానికి వచ్చినటువంటి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ సర్పంచ్లు, ఎంపీడీసీ గారు ఈ యొక్క పనిని చూడడానికి వచ్చిండ్రు। చందుర్తి రైతు వేదిక తరపున కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము। ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ బాగా చాలా మంచిగా జరుగుతూ ఉంది। దీని కూడా అధికారులు కూడా మరి ప్రత్యేకంగా కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని కూడా యుద్ధ ప్రాతిపదికన పరిచయం జరుగుతూ ఉంది। దీనికి స్పెషల్ ఆఫీసర్ గారు మరియు ఏఈ గారు దీని పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు। మరి ఈ దసరా కూడా మరి రైతు వేదికలను ప్రారంభం చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి నాకు తెలిసిన సమాచారం। మరి ఇంకా కూడా అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కలెక్టర్ గారికి మా ఎంపీపీ గారికి గౌరవ ఎంపీడీసీలకు సర్పంచ్లకు కూడా అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రైతు వేదికను పరిశీలించడం జరిగింది। ముందు చూపుతోటి సీఎం కేసీఆర్ గారు రైతు వేదికను నిర్మించడం అభినందనీయం। ఈ రాబోయే రోజులలో కూడా ఈ రైతు వేదికతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి। మరి ఈ రైతు వేదికలో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నవ్యతను నాణ్యతను పాటిస్తూ దసరా లోపు అందుబాటులోకి తీసుకురావాలి। అదేవిధంగా మనకు గ్రామాలలో కూడా సర్వే ఇండ్ల సర్వే జరుగుతుంది కాబట్టి గ్రామ కార్యదర్శులకు అవక తవకలు లేకుండా చూడాలని తెలియజేసుకుంటున్నాను। అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన వైస్ ఎంపీపీ గారికి కో ఆప్షన్ గారికి మన ఎంపీటీసీ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చిన గౌరవ ఎంపీపీ ఎంపీపీ గారికి అలాగే వైస్ ఎంపీపీ గారు అలాగే మా కో ఆప్షన్ సభ్యులు వివిధ గ్రామాల నుంచి మన వచ్చిన ఎంపీటీసీలు సర్పంచులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అలాగే యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు నడిపేయాలని కలెక్టర్ గారు రోజుకు రెండు సార్లు వచ్చుకుంటూ రైతు వేదికలు దసరా లోపల కంప్లీట్ చేయాలని మమ్మల్ని కోరు చేయడం జరుగుతుంది। అలాగే వాళ్ళ ఆదేశాల అనుసారం మేము కూడా మన పనులను వేగవంతం చేసి ఈరోజు మా చందుర్తి మండల కేంద్రంలో లింటల్ బీమ్ అండ్ లింటల్ సజ్జ పోయడం జరుగుతుంది। అలాగే రేపు ఉన్న మిగిలిన పిల్లర్లు అజేసి ట్రస్సులు వేసి రేకులు కలెక్టర్ గారు చెప్పిన విధంగానే మరి ఆదేశాల అనుసారం దసరా లోపల మేము రేకుల షెడ్ వేస్తామని మేము కటాకండిగా చెప్తున్నాం। అలాగే ఆ పని కూడా కంప్లీట్ చేస్తాం।